హాయ్ అండి, నా పేరు బాలు. మీకు తెలుసు ఫ్రెండ్స్, అయితే ఇటీవలే నా వల్ల ఒక రైతు 10 లక్షలు నష్టపోయాడు అని ఒక వీడియోలో క్లియర్గా నా గురించి మెన్షన్ చేశారు. టోటల్ నా గురించి చర్చ నడిచింది అనుకోండి. అయితే తన పేరు నాగూర్ కర్నూలు నుంచి బాలరాజు గారు. ఆ వీడియో మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే తెలుగు రైతు బడి అన్న యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో మీకు క్లియర్గా దొరుకుతుంది. క్లియర్గా ఒకసారి చూడండి. ఆ రైతు బడి గురించి ఇటువరకు మనం కొంత మంచి చెప్పాము. సో అసలు ఏంటి విషయం అన్నది మాట్లాడతాం. నా వల్ల రైతు ఎలా నష్టపోయాడు అన్నది నేను చెప్తాను. సో నా వల్ల నిజంగా నష్టపోయాడా లేదన్నది మీరు డిసైడ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చాలామంది ఫోన్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ సలహా ఏంటంటే చెరువు ఉంటే చెరువులో చేయండి, లేదు మాకు ఆప్షన్ అనుకుంటేనే ఈ ట్యాంక్స్లోకి దిగండి అని చెప్తాను క్లియర్గానే నేను. ఎందుకంటే చెరువులో మీకు లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ట్యాంక్స్లో తక్కువ ఉంటుందని నేను క్లియర్గానే చెప్తాను. ఓకే ఓకే, 5 సెంట్లలోనే మేము 10,000 పెళ్ళయ్యాలి అంటే ఎలా అనే వాళ్ళకు కూడా చెరువు మార్గం కాదు కాబట్టి ట్యాంక్స్ని ఎంచుకోండి అని చెప్తాను. ఓకేనా? ఎక్కువ పెళ్ళయ్యాలి, మాకు తక్కువ చెరువు ఉంది అన్న వాళ్ళకు కూడా మీకు సొల్యూషన్ ట్యాంకే చెప్తాను. ఓకే, అది క్లియర్ కట్గా ఉంది కదా. సో నేను ఇచ్చే పిల్ల మీకు ఎలా ఉంటుంది, నేను అసలు ఏం గ్యారంటీస్ అనేది ఇస్తాను మీకు. ఫ్రెండ్స్, చెరువులు అయితే 8 నుంచి 10 నెలల్లో పంట కాలం అని నేను క్లియర్గా చాలా వీడియోస్లో చెప్పాను, అదే చెప్తున్నాను ఒకసారి. ఆల్రెడీ నేను వీడియోలు చెప్పేసి కూడా నేను మీకు 4 నెలలకు వచ్చేస్తుంది, 5 నెలలకు వచ్చేస్తుంది అని నేను చెప్తానా? చెప్పను కదా. నా పాత వీడియో చూడండి, చెరువులో 8 నుంచి 10 నెలలు ట్యాంక్స్ వచ్చేసరికి సంవత్సరం కాలం పడుతుందని చెప్పాను. అది నేను ఫీడ్ వేయట్లేదు ట్యాంక్స్లో, మీకు క్లియర్గానే చెప్పాను ఇంతకుముందు. నేను ఫీడ్ వేసి ఎక్కడ చేపను పెంచలేదు, నేను అదే ఫ్లోటింగ్ ఫీడ్. నేను చెప్పిన విషయం ఏంటంటే ఈ చేపల్ని రొయ్యల్ని నాకు దొరికిన ఆహారాన్ని నేనేసి నేను పెంచాను సంవత్సరం కాలానికి అని చెప్పాను. కానీ సంవత్సరానికే క్రాప్ కరెక్ట్గా వస్తుందని చెప్పలేదు, 13 నెలలు 14 నెలలు కూడా పడుతుందని చెప్పాను. నేను ఫీడ్ ఎంత ఖర్చు అవుతుందో కూడా నేను క్లియర్గా మీకు మెన్షన్ చేయలేదు అప్పుడు, అది కూడా నా వీడియోస్లో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఈసారికి నేను చెరువులో ఆయనకి చెరువు ఉంది చేసుకోగలడు, కానీ నాకు ఏదో ప్రాబ్లం ఉంది ట్యాంక్సే కడతానన్నాడు, కట్టుకోమన్నా. ఈయనకి మాత్రమే నేను 8 నెలల పంట వచ్చిందని చెప్పానంట. ఈయనకన్నా ముందు వీడియోస్లోనే నాకు ట్యాంక్స్లో సంవత్సరం కాలం పట్టిద్దని క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తే ఈయన వరకే నేను 8 నెలల్లో పంట వచ్చిద్దని చెప్పానంట. మరి ఎలా చెప్పానా ఏంటన్నది మీరు డిసైడ్ చేయండి నన్ను. సో అదొక రీజన్. అయితే నేను మీకు పిల్లలు ఇచ్చేటప్పుడు ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఏమని, ఇది నేను బ్రీడ్ చేసిన పిల్ల కాదు, నేను ఏదో ఒక చోట నుంచి తీసుకొచ్చిందే, ఫీడ్ అలవాటు చేసి మీకు 15 రోజులు గ్యారంటీ, మహా అనుకుంటే 4 రోజులు గ్యారంటీ. ఆ పిల్లకి ఏమైనా బాధ్యత, ఏం జరిగినా బాధ్యత నేను తీసుకుంటాను, అదే చచ్చిపోకుండా నాకు జరిగిన ఏదైనా సొల్యూషన్ ఉంటే నేను చెప్తాను, గ్యారంటీతో మీకు పిల్ల పంపిస్తాను, ఒకదాన్ని ఒకటి చంపకుండా రెడీగా మీకు పిల్ల చేసేస్తాననే చెప్తాను నేను. అంటే కెనబాలిజం ఉండదు ఆ పిల్లలని మాత్రమే నేను చెప్పాను. కానీ ఎక్కడా సరే ఈ పిల్ల 10 నెలలకి మీకు క్రాప్ వచ్చేస్తుందని నేను ఎక్కడా చెప్పలేదు, అంటే ట్యాంక్స్లో. పైగా ఏంటంటే ఇంకోటి క్లియర్గా చెప్పాలి అంటే మీరు 10,000 పిల్లలు తీసుకెళ్తే దాంట్లో 10-20% దాదాపు 300 గ్రామ్స్ బిలోనే పెరుగుతాయి, అందులోనూ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెరుగుతాయి అని కూడా క్లియర్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇచ్చింది నాటు కొరమేను కాబట్టి. అదే మీరు హైబ్రిడ్ పిల్ల తీసుకుని ఉంటే అది మా దగ్గరే ఇంజెక్షన్ ద్వారా పుడుతుంది కాబట్టి అది సరిగ్గా పెరగకపోతే బాధ్యత మాదే అయి ఉంటుంది. ఎందుకంటే నేను ఏ తల్లిదండ్రులకి బ్రీడ్ చేస్తున్నాను, అది ఎంత గొప్పదయ్యి ఉంటే దీనికి వచ్చిన పిల్ల ఎంత గొప్పదయ్యి ఉండాలి అన్న దాని కాన్సెప్ట్ మీద మీ దగ్గర పెరుగుద్దా లేదన్నది మాకు క్లియరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చేది నాటు కొరమేను బయటది, దానికి అది ఏ తల్లికి పుట్టిందో తెలియదు, వేటి పిల్లలో మాకు తెలియదు. అన్నిటిని తీసుకొచ్చి ఒకసారి పెట్టి ఫీడ్ అలవాటు చేసి మీకు ఇస్తాం. సో అది మా దగ్గర 1 నెల ఉంటుందో 2 నెలలు ఉంటుందో 3 నెలలు ఉంటుందో దాన్ని బట్టి రేట్ డిసైడ్ చేసి మీకు ఇస్తాం కాబట్టి అంతవరకే బాధ్యత. అది పెరగలేదని నన్ను బ్లేమ్ చేయటం మీకు ఎంతవరకు కరెక్ట్ నేను క్లియర్గా చెప్తాను. గ్యారంటీ ఇస్తాను, పిల్ల ఒకదాని ఒకటి తినకుండా చేసేస్తాననే చెప్పాను. కానీ మీ అది పిల్ల పెరుగుతుందా లేదా అన్నది మీరు డిసైడ్ చేయాలి అక్కడ. అంటే అది ఎలా పెరుగుతుంది, ఎలా పెంచుకుంటున్నాం, ఏం ఫీడ్ వేసుకుంటున్నాం ఏంటన్నది మీరు చూసుకోవాలి. కానీ
అది పెరగకపోవటానికి నేనే కారణం అంటే దాన్ని నేను పుట్టించానా పెంచానా పోని నేను పెంచలేదు, పెంచింది మీరే. నేను మహా అయితే 2 నెలల్లో 3.5 నెలల వరకే పెంచుతాను, అక్కడి నుంచి పెంచే బాధ్యత తీసుకుంది మీరే కదా. మీకు తెలియాలి అది ఎలా పెరుగుతుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ వాటర్లో మీకు మినరల్స్ విటమిన్స్ దొరుకుతున్నాయా, పిల్ల పెరగటానికి మీకు సరిపడా స్టెబుల్గా వాటర్ ఉందన్నది అని మీరు చూసుకోవాల్సిన విషయం కదా. అది నేను గ్యారంటీ ఇస్తానా, పిల్ల పెరగకపోతే నాదా సంబంధం. నేను చావకుండా మాత్రమే మీకు పెళ్ళిస్తానని చెప్పాను, చస్తే మీకు తిరిగి పెళ్ళిస్తానని చెప్పాను, ఒకదానొకటి తినకుండా పెళ్ళిస్తానని చెప్పాను. అంతవరకే కానీ నేను ఎక్కడా కూడా అది నేనే పెంచుకుని నేనే పెద్ద చేసుకునే లెక్క అయితే మీకు నేను అమ్మాల్సిన పని ఏముంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన వచ్చాడు జనవరి 13 నాకు తెలిసి భోగి రోజున వచ్చాడు, పిల్ల చూసుకున్నాడు క్లియర్గా. పలానా రోజు పిల్ల ఫిబ్రవరి 1 పిల్ల పంపించుకున్నాడు, పిల్ల పంపించాను అయిపోయింది. విషయం ఏంటంటే ఆయన ట్రాన్స్పోర్ట్కి మనీ ఖర్చు పెట్టానన్నాడు, నాకు ఇంకా మనీ కొంత ఇవ్వలేదు, అది ఎంతో కావాలంటే ఆయన నెంబర్ మీకు కింద పెడతాను అని అడగండి, నాకు మనీ మొత్తం పే చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి తను వేరే వాళ్ళ దగ్గర పిల్ల పెరుగుతుంది, మా ఫ్రెండ్ దగ్గర అది వియత్ను అట్లా కూడా ఇవి పెరగలేదు అన్నాడు. అది నా ఈయనకి ఇచ్చింది నేను నాటు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో విషయం ఏంటంటే అసలు నేను ఏం పిల్ల ఇచ్చాను ఈయనకి తెలియదు, వీడియో మొత్తం క్లియర్గా చూడండి తెలుగు రైతు బండిలో. అది ఈయనకి ఇచ్చింది నేను నాటు అయితే నాటు కాదని అంటున్నాడు, మీకు క్లియర్గా అక్కడ నాటు పిల్లలు కనిపిస్తాయి వీడియోలో క్లియర్గా చూడండి. ఆయనకి ఏం పిల్లలు ఇచ్చానో ఈయనకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ నాటు కొరమైన కూడా ఎగ్జాక్ట్గా ఒకే లెవెల్లో పెరగదని కూడా నేను చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా మీకు ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఒకే సైజులో నాటు పెరగదు అని. వియత్నం పెరుగుతుంది ఇప్పుడు అదే రేటుకి, ఇంకా పెద్ద పిల్లలు నేను వియత్నం ఇస్తాను, పెరగకపోతే బాధ్యత నేనే తీసుకుంటాను. ఎందుకంటే ఏ తల్లికి బ్రీడ్ చేస్తున్నామో మాకు తెలుస్తుంది కాబట్టి అది పెరుగుద్దా లేదని మాకు లెక్క ఉంటుంది. ఇక నాటు కొరమైన ఎక్కడ బయట నుంచి తెచ్చే పిల్లనే నేను ఎలా అది పెరుగుద్ది చివరాఖరి వరకు మీ దగ్గర బాగా ఫాస్ట్గా నేను ఎలా చెప్తాను అలా చెప్పి నేను ఇంతవరకు ఎవ్వరికి పిల్ల ఇవ్వలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో పెరుగుద్దనే పిల్లిచ్చాను. సో ఆయన క్లియర్ కట్గా వీళ్ళిద్దరూ ఒకటనుకుని బ్లేమ్ చేశారా నాకు తెలియదు, ఎందుకంటే తెలుగు రైతు బడి క్యాండిడేట్ని ఒకసారి నా మీద వీడియో చేయమంటే చేయనని చెప్పాడులే, అది మెయిల్ ద్వారా, అది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే 10,000 20,000 ఇస్తే వస్తారు వాళ్ళు వీడియోలు చేయడానికి. సో నాకు ఫస్ట్లో అలా వీడియోలు చేయించుకోవాలని వచ్చింది, తర్వాత ఏంటంటే నా దగ్గర మ్యాటర్ ఉన్నప్పుడు ఎవడో పిలిచి నేను వీడియోలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తర్వాత అనిపించిందిలేండి, అది పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ తనకి నేను ఇచ్చింది ఒరిజినల్ నాటు, తన ఫ్రెండ్ దగ్గరే ఉంటుంది వియత్నం. వియత్నానికి నాటుకి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది, అది 7 నెలల్లో ఉంటుందో ట్యాంక్స్లో అయినా సరే చెరువులైనా సరే 90% ఈక్వల్గానే పెరుగుతుంది. నాటు కొరమైన ఎవరికన్నా ఈక్వల్గా ఒకే లెవెల్లో పెరిగిందా చూడండి మీరు, చెరువులోనే సిమెంట్ ట్యాంకులు కొన్ని పక్కన పెట్టేయండి, చెరువులైనా సరే ఒకే లెవెల్లో ఉందా, లేదు కదా, ఉండదనే నేను చాలా వీడియోలో చెప్పాను. ఈయనకి మాత్రం నేను ఎలా పెరుగుద్దని చెప్పాను ఒకే లెవెల్లో, అది తప్పే కదా. సో నేను ఈయనకి పెళ్ళి ఇవ్వడానికి ముందే ఈ వీడియోలన్నీ నేను చేసేస్తున్నాను, సో తప్పు నాదో ఆయనదో మీరు క్లియర్గా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఫీడ్ తను 10 లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పాడు, నాకు తెలిసి ఆయన 3 లక్షల వరకు 2.5 లక్షల పైన అట్టే మన దగ్గర ఫీడ్ తీసుకున్నాడు. సో ఫస్ట్ 3 నెలలు 10,000కి మహా అయితే ఎంత కాస్ట్ అవ్వచ్చు, రోజుకి 5 కేజీల నుంచి 10 కేజీల లోపే తీసుకుంటే 5 కేజీలు కూడా ప్రాపర్గా తీసుకున్నా తెలుసు, 1 నెల రోజులు 5 కేజీలు తీసుకున్నా తర్వాత నుంచి 10 కేజీలు తీసుకున్నా ఒక 3 నెలల వరకు పెద్ద ఖర్చు ఏమి ఉండదు. అక్కడి నుంచి రోజుకి 20 కేజీలు తిన్నా సరే తన ఖర్చు నెలకు వచ్చి 60,000కి మించి అవ్వదు. సో ఎంత చూసుకుని యావరేజ్న 4-5 ఒక్కొని మహా అయితే 6 లక్షల వరకు వేసుకుందాం అనుకోండి, భయంకరంగా ఖర్చు పెడితే తను ఇంకా ఎక్కువ చెప్పినట్టయితే 10 లక్షలు ఎలా ఖర్చు అయిందని ఆయన క్వశ్చన్ అడగలేదు. మీరు నెలకి ఎంత ఫీడ్ ఖర్చు పెట్టారు ఎన్ని పిల్లలకి అని ఎఫ్సీఆర్ తను అడగలేదు, తను మాత్రం 10 లక్షలు ఖర్చు పెట్టాడు అంటే ఈయన ఊ కొట్టేశాడు, వీడియో అయిపోయింది మనల్ని బ్యాచ్ చేసేశారు. సో ఇక్కడ తను ఎంత నష్టపోయాడు ఓకే సార్, నష్టపోయాడు అంటే ఇక్కడ ఇంకొక రీజన్ ఉంది, తను నేను ఎవరికి కూడా 8 నెలల క్రాప్ వచ్చిందని చెప్పలేదు, తను 8 నెలలకే పిల్ల బయటకు అమ్మేస్తే చేపలు పెరుగుతాయా మీకు రేట్ వస్తాయా ముందు ఒక విషయం చెప్పండి. నేను సంవత్సరం కాలని చెప్పాను తను ఇంకా 4 నెలలు పెంచాలి, 4 నెలలు పెంచి అప్పుడు ఏం జరిగిందో చూడకుండా 100 గ్రాములు 200 300 400 గ్రాముల 1 కిలోల లోపలనే పిల్లని బయటకు అమ్మేసేసి తనకి హై రేటు దొరకాలంటే దొరుకుతుందా. సో ఇన్ని రీజన్స్ నేను క్లియర్గా మీకు చెప్పేస్తాను అనుకుంటున్నాను. సో ఈ రీజన్స్లో నాది ఏమి తప్పుందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. నేను పిల్లలు ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను,
సిమెంట్ ట్యాంక్స్లో 12 నెలలు దాటి కూడా పెరుగుతున్నాయి, 13-14 నెలలు కూడా టైం పడుతుందని చెప్పాను. ఏది కూడా ఒకే సైజులో పెరగదు, అది నాటు కొరమేను. వియత్నం కొరమేను అనుకోండి దాదాపు 100 గ్రాముల తేడాతో పెరుగుతుంది. ఎందుకంటే నేను వియత్నం కొరమేను ఇచ్చిన వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ నాటు కొరమేనుకి వచ్చేసరికి యాజ్టీజ్గా ఒకే సైజు పెరగదు, ఒక తల్లి పిల్లల కాదు, వేరియేషన్స్తో పెరుగుతాయని క్లియర్గా కరెక్ట్గా చెప్పే నేను మీకు ఇస్తున్నాను పిల్లలు. కానీ ఇలా నన్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు నష్టపోయారు ఓకే, తను చెప్పే ఇచ్చాడని చెప్తే బాగుంటుంది. సో తప్పు మొత్తం నా మీద నెట్టేసేసి మీరు ఎట్లా వేరే వాళ్ళకి వీడియో ఇవ్వటం అనేది, నాకు కూడా చెప్పకుండా వీడియో ఇవ్వటం అనేది మీరు కరెక్ట్ కాదు. సో గుర్తుపెట్టుకోండి, నేను ఎవరికి కూడా 8 నెలలకి క్రాప్ వస్తుందని పిల్ల ఎవరికీ ఇవ్వలేదు ట్యాంక్స్ వాళ్ళకి. అలా ఇచ్చాననుకున్న వాళ్ళు కింద కామెంట్లో మెన్షన్ చేయండి, పోనీ నా సీడ్ విషయంలో పోను తప్పేమని ఉందా అని క్లియర్గానే చెప్పాడు ఆ వీడియోలో. సీడ్ ఇచ్చిన పిల్ల ఇచ్చినట్టే ఉందన్నాడు, ఒకదాని ఒకటి తినకుండానే పిల్ల ఇచ్చానని క్లియర్గానే చెప్పాడు. ఇంకా నేనేం తప్పు చేశాను ఫ్రెండ్స్? పెరగకపోతే బాధ్యత నాదా? పోని చెప్పండి, పోనీ అది నేను పుట్టించిన పిల్లని నేను కానీ చెప్పాను ఇచ్చానా? కాదు కదా, మీకు కూడా అదే చెప్తున్నాను కదా, నేను ఎక్కడో తెచ్చిన పిల్లే మీకు ఫీడ్ అలవాటు చేసి క్లియర్గా కొంచెం గ్యారంటీ ఇస్తున్నానని చెప్తున్నాను. అంతకు మించి అది పెరగకపోతే నేనేం చేయను, దాన్ని నాదా బాధ్యత పెరగకపోతే? దాన్ని నేను చూశానా? మీ దగ్గరికి వచ్చి ప్రతిరోజు అది పెరుగుతుందా లేదా అని నేనా, మీ ఆ పిల్ల దగ్గర ఉంటుంది మీరా, నాకేంటి సంబంధం? నేను పిల్లల్లో ఏ విధమైన గ్యారంటీలు చెప్పిస్తున్నానో ఆ గ్యారంటీల్లో తప్పేదాన్ని ఉంటే నన్ను అడుగు. 10,000 పిల్లలకి 5,000 ఇస్తే అడుగు. ఆ పిల్ల ఒకదాని ఒకటి తింటే నన్ను అడుగు. ఆ పిల్ల వచ్చిన పిల్ల చచ్చిపోతే నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వలేదేంటే నన్ను అడుగు. అక్కడి వరకే నేను మీకు సమాధానం చెప్పగలను. కొన్ని తర్వాత కూడా పెంచడానికి నేను నా వంతు నేను సాయం చేస్తాను. పెరగటానికి, అవి సాగకుండా ఉండటానికి, చివరాఖరి వరకు నేను చేయాల్సి నేను చేస్తాను అంతవరకే. కానీ అది పెరగకపోతే తప్పు నాదంటే నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. తను నష్టపోయాడు ఓకే, కాకపోతే తను చెప్పినంతగా నష్టపోలేదు. ఎందుకంటే ఫీడ్ ఖర్చు ఎంత అవుతుందో మీకు 10,000కి ట్యాంక్స్లో ఉన్న వాళ్ళకి మీకు ఒక ఐడియా ఉంటుంది. అది 8 నెలలు తీసేసిన వాళ్ళకి ఎంత అవుతుందో తెలుసు. 10 లక్షలు ఎవరికి అవ్వదు. తను ఇలా వాళ్ళందరూ కలిసి నన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీ మిగతా వాళ్ళు నేను నిజంగానే బ్లేమ్ చేశాను, తప్పు చేశాను, నువ్వు రాంగ్ మొత్తం అనుకుంటే కామెంట్స్లో క్లియర్గా పెట్టేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, అది ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే వీడియోస్లో మీకు 10 లక్షలు వస్తున్నాయి, 5 లక్షలు వస్తున్నాయి, ఇవన్నీ ఫేక్ వీడియోసే మీకు తెలుసు. ప్రాక్టికల్గా చేసిన తర్వాత అదంతా రాంగే. 10 లక్షలు ఖర్చు పెడితే మహాయితే 3-4 లక్షలే వస్తున్నాయి, అంతకుమించి రావట్లేదు. కొన్ని ఏ కొరమైన సాగన్నా చూసుకొని ఏదన్నా ఏది వీడియోస్ అయినా సరే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇదే తెలుగు రైతు పడి నేను 1.5 ఇయర్ క్రితం ఒక క్యాండిడేట్ దగ్గర బ్రీడింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పర్సన్తో నారాయణ రెడ్డి గారు అని చెప్పి నల్గొండ జిల్లా ఒక ఏరియాలో ఒక ఫేక్ వీడియో చేశాడు. 1.5 ఇయర్ క్రితం చూసుకోండి, 20 ఎకరాల్లో చేపలు పెంచుతున్న రైతు ఏదో ఉంటుంది క్యాప్షను, అది ఫేక్. ఓకేనా? ఎందుకంటే చెప్తున్నాను మీకు ఒక క్లారిటీ కోసం, వీడియోస్ అన్నీ ఫేకే ఉంటాయి. నిజం తీసేవాడికి, చెప్పేవాడికి మాత్రమే తెలుసు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు, నీకు నాకు ఏం తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ 90% ఫేకే నడుస్తాయి వీడియోస్. ఏది నిజమో ఏది అబద్ధం అనేది మీకు దిగిన తర్వాత కానీ తెలియదు. నేను ఫేక్ వర్ ఇయ్యాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.